Hi friends, welcome to AVN Concepts. In this video, lo water ID card ni online lo e vidhanga download cheskovali anedi cheppabothunnanu. Chudandi friends, meer water ID card download cheskovalante ganaka kachithanga mee yokka mobile number ni water ID ki link cheyavalsi untundannamata. Okay na? NVSP ani oka portal untundannamata. Ee portal loki vellesi form 8 ni submit cheyavalsi untundannamata. Form 8 lo meer ye mobile number aithe meer ఇవ్వాలనుకుంటున్నారు ఆ మొబైల్ నెంబర్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక మొబైల్ నెంబర్ అనే కాదు, కరెక్షన్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మీ ఫాదర్ నేమ్, ఇలా ఏదైనా కానీ కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. చివరిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకైతే ఈ వాటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకేనా? నేను యాక్చువల్లీ థర్టీన్త్ డిసెంబర్న ఓకే 2022 థర్టీన్త్ డిసెంబర్న నేనైతే ఫామ్ సబ్మిట్ చేశాను అనమాట. ఈ మొబైల్ నెంబర్ లింక్ చేసిన ఫామ్ని 13th డిసెంబర్ సబ్మిట్ చేస్తే నాకు రీసెంట్గా 25th మార్చిన వీలైతే యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 3 మంత్స్ పైన తీసుకున్న టైం, అంటే ఓన్లీ నేను మొబైల్ నెంబర్ మాత్రం అప్డేట్ చేశాను అనమాట. మొబైల్ నెంబర్ మాత్రమే లింక్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? అదనమాట, మీరు కరెక్షన్స్ ఏమన్నా కానీ చేసుకోవచ్చు అందరూ. ఓకేనా? అయితే ఈ మొబైల్ నెంబర్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలి అన్న దాని గురించి ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగిందనమాట. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు అక్కడ నుంచి చూసి చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అందులో వివరంగా చెప్పానమాట స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది. ఒకసారి చూడండి, ఆ వీడియో ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే ఈ వాటర్ ఐడి కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓకే? ఇప్పుడు సర్చ్ బార్లోని ఎన్వీఎస్పి అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకే? ఇక్కడ చూడండి, నేషనల్ వాటర్ సర్వీస్ పోర్టల్ అని వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఈ లింక్ పైన. ఓకే? క్లిక్ చేయగా మనకి ఇక్కడ చూడొచ్చు ఈ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే? మనకైతే ఇప్పుడు లాగిన్ చేయమని అడుగుతుంది అనమాట. ఓకే? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలన్నమాట. ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ లింక్ చేస్తే కనుక ఇందులో రిజిస్టర్ అయ్యే ఉంటారు. ఇన్ కేసు మీరు రిజిస్టర్ అవ్వని వాళ్ళే ఉంటే కనుక ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాను. ఓకే, లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు అగైన్ ఎపిక్ డౌన్లోడ్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ ఏ ఎపిక్ నెంబర్ అని ఉంటుందన్నమాట. మీరు ఎపిక్ నెంబర్ అంటే అదే మీ వాటర్ ఐడి పైన నెంబర్ ఉంటుందన్నమాట. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినా పర్వాలేదు, లేదంటే రిఫరెన్స్ నెంబర్. మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నాక ఫామ్ సబ్మిట్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఒక ట్రాక్ చేయడానికి ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినా పర్వాలేదు. ఓకేనా? నేనైతే రిఫరెన్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనేది దీనిపైన క్లిక్ చేసి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి, మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయన్నమాట. ఎపిక్ నెంబరు, నేము, ఫాదర్స్ నేమ్, ఇలా వస్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్లీజ్ అథెంటికేట్ యూజింగ్ ఓటీపీ వెరిఫికేషన్ అని ఉంది కదా, సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీ యొక్క వాటర్ ఐడికి లింక్ అయిన మొబైల్ నెంబర్, వాటర్ ఐడి లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది అన్నమాట. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. వాటర్ లింక్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి ఓటీపీ వ్యాలిడేషన్ డన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేశాక డౌన్లోడ్ ఏపీక్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఈ క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ డౌన్లోడ్ ఈ ఏపీక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ నేను ముందు డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది, డౌన్లోడ్ అగైన్ పని క్లిక్ చేశాను. ఓకే, ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు డ్రైవ్ పీడిఎఫ్ అని ఉంది కదా, డ్రైవ్ పీడిఎఫ్ వ్యూయర్ అని ఉంది కదా, దీనిలో ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ అయిపోయింది మనకి. ఇది ఈ ఎలక్ట్రోస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. చూడొచ్చు ఇక్కడ మీరు. ఓకే,
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్రస్లో చూస్తే కనుక పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్. ఓకే, ఆటోమేటిక్గా అడ్రస్ కూడా అప్డేట్ అయిపోయిందన్నమాట. మనకు జిల్లాల విభజన జరిగింది కదా, మాది పాత జిల్లా అయితే శ్రీకాకుళం అన్నమాట. ప్రస్తుతం పార్వతీపురం మన్యంలోనికి వస్తామన్నమాట. ఆటోమేటిక్గా జిల్లా ఇక్కడ అప్డేట్ అయిపోయిందన్నమాట అడ్రస్లో. అయితే దీనివలన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, దీనిని బేస్ చేసుకుని మిగతా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓకే, వీటిల్లో ఉన్న అడ్రస్ని అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. దీనిని ప్రూఫ్గా ఇచ్చి వాటిలో అడ్రస్ని అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అది మెయిన్ బెనిఫిట్ అనమాట. దీనివలన నేనైతే ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే నేను అప్డేట్ చేశాను, ఓకే, లింక్ చేశాను. ఆటోమేటిక్గా ఇక్కడ అడ్రస్ కూడా అప్డేట్ అయిపోయింది అనమాట. ఓకే, డౌన్లోడ్ చేసి చూస్తే ఈ అడ్రస్ కూడా అప్డేట్ అయిపోయి చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకేనా? ఇది మీకు ప్రింట్అవుట్ కావాలనుకుంటే కనుక మీరు బయట మీరు థిక్ పేపర్ పైన మీరు ఇది ప్రింట్ తీసుకొని నామినేషన్ చేసుకొని కార్డులో యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఐడి కార్డులో యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓటర్ ఐడి. ఓకేనా? ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.